वेलकम टू मनीष किचन पोराटे मैदा तो चुस्कटा कदा ने मल्टी गोधुम पिंड तो चसा चिरधा तो कल इधी कल पिंड वीटल नैन मुझे साल वेसको नून वेसको कोई कुछ वाटर वेसको मेत कवाली अला पलचगा अला गिट्टा स्मूत वेट कल ఇప్పుడు పిండిని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. ముందుగా ఇప్పుడు చపాతీ ఇలా రెడీ అయిన తర్వాత నేను చపాతీ మీద నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం రుద్దానన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు చాకు తీసుకొని వాటిని ఇలాగ కట్ చేసుకుంటూ మొత్తాన్ని చపాతీ మొత్తాన్ని అలా కట్ చేసుకోవాలి. పొడవుగా ఇలా కట్ చేసుకొని దాన్ని రౌండ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పిండిలో ముంచుకోవాలి. ఇలా పిండిలో ముంచుకొని మళ్ళీ మనం చపాతీ షేప్ లాగే మరి పల్చగా కాకుండా అలా మరి మందంగా కాకుండా మనం పొరాటా ఎలా అయితే చేసుకుంటామో అలాగా ఆ సైజులో ఇలా రుద్దుకుంటూ ఉండాలన్నమాట. ఇలా రుద్దిన తర్వాత ఇలా చపాతీలా రుద్దుకున్న తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించి పెనం యాడ్ చేసుకోవాలి. పెనం మీద వేసుకున్న పొరాటాని మనం కొద్దిగా అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ రెండో పక్కకు కూడా తిప్పుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా మనం అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ పొరాటాలు ఇలా కాల్చుకున్న తర్వాత పొరలు పొరలుగా వస్తూ ఉంటాయి. చూసారా మనం బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో ఈజీగా పొరాటాలు చేసుకుంటే ఎంత బాగుంటాయో, అలాగే మైదా పిండితో కాకుండా ఇలా మల్టీ గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా మనం పొరాటాలాగా ఎలా పిండి ఎలా వచ్చినాయో, పొరలు పొరలుగా వచ్చినాయి కదా. ఇలా టేస్టీగా ఏ కర్రీతోటైనా వేసుకొని ఇలా తినొచ్చు. ఇలా మటన్ కర్రీలోని పొరాటాలు ఇలా టేస్టీగా చేసుకొని తినొచ్చు. ఈ పొరాటాలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్.